मलमल का हो जी इधर उधर लहराए मोर लाल दुपट्टा मलमल का हो जी क्या जी इंदु का पाओ पण जुड़ी दी पाएंगे दा हां ए काती ती पीछे किंदा नीकू हां पीछे किंदा नीकू नी कना पेच्चा ओडकुंटदे ए आहा नु पेद्दंदगा तुन फीलिंग आ नीकू ओहो दिगोचिन नी क्वीन विक्टोरिया राणी బ్రహ్మదేవుడు నిన్ను చేస్తా చేస్తా లంచ్ టైం అని చెప్పేసి అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయాడు
అందుకే నువ్వు ప్రవీణ్ గారు ఇట్రండి. హాయ్ డే, ఆ వినయం, ఆ విధేయత, ఆ ఓజిక, ఆ కళ్ళు చూడండి. ఆ కళ్ళలోకి ఏ మగాడైనా సరే ఫుల్గా లప్పం దూకి అలా ఈత కొట్టే అనిపించేస్తే. ప్రమీల్ గారు మీరు కళ్ళు దించకండి, కళ్ళు దించితే మాలాంటి మాలాంటి ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారండి. ఏంటి సిగ్గుపడిపోతున్నావు నువ్వు? వాడు నన్ను తిడుతున్నాడు, కొట్టలేదు కదా, సంతోషించు. సంతోషించు, అసలే తాగున్నాడు మరే. ఏ కీజివ్వు, డ్యూటీ దిగిపోయావు కదా, కీజివ్వు, జాబ్లో నుంచి తీసేస్తాను. ఇప్పుడు నన్ను జాబ్లో తీసేస్తే నేను ఆమెలో తింటాను, లాలలో పోసుకుంటానమ్మా, చాలా భయంగా ఉందమ్మా. సగం కట్టేసిన బిల్డింగ్ లాంటి నీకే అంత పొగరుంటే ఎడంతస్తుల మేడ నాకెంత పొగరుండాలి, ఏమంటారు జనులారా? అమ్మో ఏడుస్తోంది కార్తీక్, నా కోసం మీకోసం ఒక్క కారు తిరిగాడు మేడం, దీని ప్రాణం కూడా తీసేస్తాం. ఆ పెద్ద అమ్మాయిని చూస్తే నీకేమనిపిస్తోందిరా? డ్రెస్ కొంచెం షార్ట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది సార్. నాకు మాత్రం షార్ట్ కట్ లో మనకు మేడం అవుద్ది అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఎనఫ్, లెట్స్ మూవ్. అబ్బా అమ్మో, గుడ్ మార్నింగ్ మేడం. మిమ్మల్ని మేడం, మిమ్మల్ని. నిన్న రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. జరిగిందంతా అమ్మకి చెప్పేస్తాను, తర్వాత నువ్వు విధి కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుతావు. కానీ మేడం, 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 నా పొట్ట కొట్టకండి మేడం, మేడం, నాకు కొన్ని ఒకే ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం, మేడం, నాకు డబ్బులు కూడా లేవు మేడం, ప్లీజ్ మేడం, 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 కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం, పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. అమ్మా, ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాడిని పిలు. సిద్ధు, 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 మమ్మీ పిలుస్తుంది. Yes, madam. బండితి బయటికి వెళ్ళాలి. షూర్ మేడం. నమస్తే. హోటల్లో ఉండంటే చాలా పెద్దవాడు అనుకున్నాను, బాగా యంగ్. పుచ్చుకున్న వాళ్ళు ఎంగే, అప్పిచ్చిన వాళ్ళే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 ఇయర్స్లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేటు జరుగుతుంది, 4 కాల్ గర్ల్స్ని పట్టుకుంటాం, కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చింపేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈగోల జోలికి వెళ్ళొద్దమ్మా. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఈగో ఉందా? ఈ గడ్డం గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలా ఉంటారు సార్ నేను. రియల్లీ సార్, ఆవిడ అప్పు మాఫీ చేస్తా, పైన పాతికిస్తా, హోటల్ నాకు రాసిమ్మనండి, నేనేం ఎక్కువ అడిగానా సార్? నా లైఫ్లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆజీవ్ రెడీ, ఐఆమ్ రెడీ. మీరు ఇలాగే ముందుకేశారనుకోండి, మా వాడికి అసలే కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి, ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది, ఏదో ఒకటి చేస్తాం, కోస్తాం. దీని కొయ్యడానికి పే కొయ్యడానికి పెద్ద తేడా ఏమి లేదండి, కోసేటప్పుడు అది కదులుద్ది, ఇది కదలదు, అంతే తేడా. మీరు చేస్తుంది చాలా తప్పు సార్, ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయబెట్టినాయా? ఎవడను? నేనా? డ్రైవర్ని. డ్రైవర్తో డిస్కషన్ అంటే
తోసేయండి. ఏ సిబ్బంది నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా? కాల్చి పడతా నువ్వు ఏమైనా గూడ్ అనుకున్నావే? రే హౌలేగా, నేను ఎగ్జిబిషన్కి వచ్చానంటరా నువ్వు కాలిస్తే చూడడానికి? భయం ఉన్నాడు అరుస్తాడు, బలం ఉన్నాడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా. రే నలుగురిని కొడితే నువ్వేమైనా దరకారియా? పాత బస్తీ పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్ నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 13 గంటలు ఆడతాం. స్టేటస్ సెంట్రలా? ఫోన్ చేయి సార్. పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. సార్ సార్ చేస్తాను. హలో. ఏంటి ఇప్పుడు ఏంటా బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? ఏ ఏంటా ఎవడు ఫోన్ చేస్తున్నావయ్యా? ఫోన్లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? పండిపోయింది ఇక్కడ రంగేశం అంతే. వచ్చేస్తుంది. హలో. ఎవరన్నా? ఏమైందన్నా? గన్ 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 తీసో తీసో. సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధమే లేదు సార్. కార్డ్ ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాగాలేదు సార్. ఏమైందన్నా? ఏమైందంటే ఏమైంది? మారిపోయింది ఇక్కడ. ఇక్కడ మీద పంచాయతీ చేసేటప్పుడు వాడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్లో తలంటేశారు, రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు రా డైనో సార్, ఇక్కడ మారిపో. సార్ సార్ సార్, ఇంతకైనా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కుని చెప్తాను. ఎవరో నీకు హోటల్ ఇస్తా అమ్మేయాలా లేకపోతే చంపేస్తావా? అమ్మితే కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకెవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉన్నాడు. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్ను ఏం చేయమంటావు? ఎట్రా నిన్నే నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంపు ఎక్కడుందిరా? ఈసారి కొట్టనరా. సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే? యేసునాథా, మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు, అంతే. నేను మీకు అవకాశం ఇవ్వను, నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునంద చెల్లెలు గారికి. అమ్మా అమ్మా, మీరు నాకు చెల్లెలు లాంటి వారు. మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు అమ్మా. మీతో అలా ప్రవర్తించడం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్ లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్ లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. అరే సారీ, తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఏమైంది? గంట క్రితం సైతాన్ నెత్తిమీద ఆడుతున్నాడమ్మా, హోటల్ కావాలన్నాను. ఇప్పుడు ప్రభు గుండెల్లో పాడుతున్నాడమ్మా, తిరిగి ఇచ్చేస్తున్నాను. అసలు ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడు అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, యదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి అమ్మా, మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. యేసునాథా,